అనంతపూర్ జిల్లా గుందకల్ మండలం ఓబులపురం గ్రామానికి చెందిన రైతు ఆదిశేషయ్య తనకున్న పొలంలో వేరుశనగ సాగు చేశారు. ప్రస్తుతం వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో పంట ఎండిపోయి తీవ్రంగా నష్టపోయినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం క్రాప్ ఇన్సూరెన్స్ కూడా ప్రభుత్వం అందించకపోవడంతో అప్పుల బారిన పడినట్లు వాపోయాడు. ప్రభుత్వం తనని ఆదుకోవాలని కోరుతున్నాడు. చెప్పు అంటే ఇట్లా వేరుశనగ పది ఎకరాలు పంట లేదు, వినపడతలేదు. వేరుశనగ పంట లేదు, అంత వాన లేక ఎండిపోయింది. దాన్ని చాలా నష్టపోయినాము రైతులము. ఏదన్నా మీరు చేసేటట్లుంటే ఏదన్నా సాయం చేస్తే రైతు బాగుపడతాడు అని అనుకుంటున్నాము. ప్రభుత్వం నుంచి ఆకు సాయం కావాలా? ప్రభుత్వం నుంచి అది ఏదో సాయం చేస్తే మంచిది, లేకుంటే రైతులంతా ఏమి ఉండరు. అప్పుల పాలు అయిపోతారు, అప్పుల పాలు అయిపోతారు. మళ్ళీ నెక్స్ట్కి పంట గురించి లేదు, ఇన్సూరెన్స్ 2 సంవత్సరం లేదు, ఈసారి లేదు. ఏమి చేస్తున్నారో ఏం కథ మాకు అర్థం కావాలి. ఎకరాకి మాకు ఇంత నష్టం వచ్చింది, ఎకరాకి ఒక 20,000 వరకు నష్టం వస్తుంది. అంటే 10 ఎకరాలు వేసినా, 10 ఎకరాలు వేసినాము, 10 ఎకరాలకు 2 లక్షలు నష్టపోయినాము. మాకు దయచేసి ఏదైనా ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం కావాలని కోరుతున్నాము.